సార్ బాలు సార్, ఎలా ఉన్నారు సార్? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి? సార్, మీకు జరిగింది విన్నాను సార్, చాలా బాధ అనిపించింది. సరే సరే, ఇప్పుడు అదంతా కాదు గానీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా. ఫ్యామిలీ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి 6 గంటల షో ఫ్రీ, మర్చిపోవద్దు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే 6 గంటల షో, తప్పకుండా రండి. మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్ గా పాసిబులా సార్? మేడం, సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం. VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్. పర్వాలేదు, తను రావచ్చు. ఇది అరుణాచలం మూవీ కాదే? ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో వేశారు. హలో పిల్లలు, బాగున్నారు? ఒక్క నిమిషం సార్. ఏ మన బాలు సార్ రా. ఏమైంది? ఫోకస్ సార్, ఫోకస్. ఓకే రెడీ సార్, యాక్షన్. హాయ్ రా, బాగున్నారా? నేను గుర్తొస్తున్నానా? నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా? క్షమించండి రా, మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను. కానీ ఇంకా తప్పు జరగదు. ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నో ప్రాబ్లం. ఫ్రమ్ టుడే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే క్లాసెస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను. బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం, దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో 70లు 80లు కాదు, ఈసారి అందరికీ 90% తగ్గకూడదు. ఓకే? 90%? మీకు వస్తుంది నాకు తెలుసు. అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు. మూర్తి, భయపడ్డావా? ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో చేతులెత్తండి.
ఉదయిద్దాం సమరానికి సయ్యందాం, అరే ఎవరే మన్నా మన ఎదరీతే ఎదురీతని చెబుదాం, కలతని ఖండిద్దాం కలలెన్నో పండిద్దాం, ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధ్రువతారలమౌదాం. అందరికి భూ కైలాస్ నాటకం ఇస్తున్నాం సార్. భూ కైలాస్ మీరు తప్పకుండా రావాలి సార్. నాటకం అదిరిపోయింది. ముఖ్యంగా రావణాసురుడు వేషం వేసినోడు మడకెత్తేశాడు. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం నేను ఇక్కడికి వస్తాను, మీ డౌట్స్ ఏమున్నా అన్ని తీరుస్తాను. వీటన్నిటికీ ఇది అయ్యా వద్దయ్యా, బోతుబొమ్మలు ఆడించుకునే ఈ చోటుని మీరు ఈరోజు సరస్వతి ఆలయంలో మార్చారు, అది చాలయ్యా. తా చెడ్డ కోతి మన వెళ్ళ చేసింది. ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్లాసులు తీసుకో. వాడెవడో లోపల కడుతున్నాడు, అటువలేరా. ఏం సార్ ఇలా వచ్చారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ జరుగుతుందిరా సార్? అది కాదు సార్, సార్ అన్నాళ్ళ నుంచి సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ఎవరికి చెప్పొచ్చు సార్, పిల్లల భవిష్యత్తు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, సార్. సురేష్ గారు సార్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడం వచ్చా సార్? ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్, పోనీ. ఏం సార్, జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఈ సెంటర్ హెడ్ న్యూస్ లెటర్ మీరేగా? అవును సార్. మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశారుగా. మీరు చెప్పాక కూడా వదిలేశాను సార్. బాగున్నారా అండి? ఎవరు? అదేనండి పాపారావు గారి అమ్మాయిని. అదే సార్, సిరిపురం ప్రెసిడెంట్ గారి అమ్మాయి సార్. ఇక్కడ ఏం చేస్తున్నారు? మా అందరికి బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, అందరం బాగా రాసాం సార్. ఉంటాం సార్, వస్తామండి సార్. సార్ పేరు బాలగంగాధర్ తిలక్, ఎక్కడ ఉన్నాడు కనుక్కో. ఓకే సార్. ఏంటిది తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు? అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో, నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి, నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. నీ వెనక అడుగుతో తిరగదు తరగదు గడియారం, యదభారం అనుకుల అవసరం ఎరగదు, స్వాతంత్ర్యం అనుమంత్రం అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం. మన అన్య బ్రాంచెస్ లోని బెస్ట్ స్టూడెంట్ సర్వేలు, టాప్ ర్యాంక్ ప్రాస్పెక్ట్స్. ఇది సమయం. ఈ క్యాసెట్ తీసుకెళ్లి థియేటర్లో పెట్టు. జాగ్రత్త,
బాలు ఇక్కడ లేట్ సార్. కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్ లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్ లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమిని టీవీ చూస్తున్నావా? లేదు బావా, నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను. రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. మీ ఊరు నుంచి ఎవరు ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? అమ్మా, అది నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఏమనుకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నానండి. సరే, వెళ్ళి పడుకో, రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి. కూర్చోండి. ఒక్క 3 అవర్స్ మీ బస్సును హైజాక్ చేసాం, ఎవ్వరు అరవకూడదు. అలా కుదరదు, మేము ఎగ్జామ్ రాయాలి. ఇంటికి వెళ్ళి రాసుకోరా, కూర్చో. పడతాయి గోపాలకృష్ణ, నో బ్యాడ్ వర్డ్స్. అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్ కి చదువుకోండి. మహాలక్ష్మి, బుక్ తీసుకో. నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారా? భయం లేదా? లేదురా. ఏరా,